ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టియే ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. సో పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు వుడ్ గురించి తెలుసుకుందాం. మీకు వుడ్ గురించి పూర్తిగా తెలుసా? మీరు వుడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. వుడ్ అనేది నాలుగు కాంబినేషన్స్లో వాడుకలో ఉంది. ఈ ఫోర్ కాంబినేషన్స్ని మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే మీకు వుడ్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది. సో ఆ ఫోర్ కాంబినేషన్స్ని మీకు ఉదాహరణలతో సహా ఈ వీడియోలో వివరించబడింది. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ కాంబినేషన్ వుడ్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, వుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్, వుడ్ ప్లస్ బేస్ ఫామ్ అంటే ప్రజెంట్ సింపుల్ లేదా వి వన్. ఓకే, సో ఈ ఫోర్ కాంబినేషన్స్ గురించి ఇప్పుడు మనం ఉదాహరణలతో చక్కగా నేర్చుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కాంబినేషన్ వుడ్ బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో దీనికి సంబంధించిన ఉదాహరణలు చూసినట్లయితే ఐ వుడ్ బి ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉంటాను. యు వుడ్ బి ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉంటావు. హీ వుడ్ బి ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉంటాడు. షీ వుడ్ బి మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉంటుంది. దే వుడ్ బి అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉంటారు. ఇట్ వుడ్ బి క్యూర్డ్ బై దిస్ డాక్టర్, అది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉంటుంది. సో ఇలా మనం పాజిటివ్స్లో లేదా పాజిటివ్ సెంటెన్సెస్లో వాడదాం. ఇక చూసినట్లయితే ఈ కాంబినేషన్ని నెగటివ్స్, ఐ వుడ్ బి నాట్ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉండను. యు వుడ్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవు. హీ వుడ్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండడు. షీ వుడ్ బి నాట్ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండదు. దే వుడ్ బి నాట్ అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండరు. ఇట్ వుడ్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండదు. సో నెగటివ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ని మనం గమనిద్దాం. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? వుడ్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను వారి చేత స్వాగతించబడి ఉంటానా? వుడ్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉంటావా? వుడ్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉంటాడా? వుడ్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉంటుందా? వుడ్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉంటారా? వుడ్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉంటుందా? సో అలాగే నెగటివ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. వుడంట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్, నేను అతడి చేత స్వాగతించబడి ఉండనా లేదా నేను వారి చేత స్వాగతింపబడి ఉండనా? వుడంట్ బి యు ఇన్ఫార్మ్డ్ బై రాహుల్, నీవు రాహుల్ చేత తెలియపరచబడి ఉండవా? వుడంట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్, అతడు అందరి చేత అవమానించబడి ఉండడా? వుడంట్ బి షీ మ్యారీడ్ బై రామా, ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడి ఉండదా? వుడంట్ బి దే అట్రాక్టెడ్ బై అస్, వారు మా చేత ఆకర్షింపబడి ఉండరా? వుడంట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్, ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడి ఉండదా? సో ఇలా మనం ఈ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ చూద్దాం. వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. పాజిటివ్స్ చూసినట్లయితే ఐ వుడ్ బి వెయిటింగ్ ఫర్ యూ,
నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. యూ వుడ్ బి వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావు. హీ వుడ్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడు. షీ వుడ్ బి గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉంటుంది. దే వుడ్ బి ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారు. ఇట్ వుడ్ బి వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుంది. సో ఇలా మనం పాజిటివ్ సెంటెన్సెస్లో వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి నెగటివ్స్ గమనించినట్లయితే, ఐ వుడ్ నాట్ బి వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండను. యు వుడ్ నాట్ బి వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవు. హీ వుడ్ నాట్ బి రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడు. షీ వుడ్ నాట్ బి గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండదు. దే వుడ్ నాట్ బి ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండరు. ఇట్ వుడ్ నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదు. సో ఇలా మనం నెగటివ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, వుడ్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటానా. వుడ్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉంటావా. వుడ్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉంటాడా. వుడ్ బి షీ గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉంటుందా. వుడ్ బి దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉంటారా. వుడ్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉంటుందా. సో ఇలా మనం క్వశ్చన్స్లో వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్లో నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, వుడంట్ బి ఐ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండనా. వుడంట్ బి యూ వాచింగ్ టీవీ, నీవు టీవీ చూస్తూ ఉండి ఉండవా. వుడంట్ బి హీ రైటింగ్ ద ఎగ్జామ్స్, అతడు పరీక్షలు రాస్తూ ఉండి ఉండడా. వుడంట్ బి షీ గోయింగ్ టు బొంబాయి, ఆమె బొంబాయికి వెళ్తూ ఉండి ఉండదా. వుడంట్ బి దే ఆస్కింగ్ ఎవ్రీ వన్, వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండి ఉండరా. వుడంట్ బి ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పనిచేస్తూ ఉండి ఉండదా. సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్ అయినటువంటి వుడ్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్, వుడ్ బి ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఐ వుడ్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉంటాను. యూ వుడ్ బి హియర్ ఎట్ 2 PM, నీవు 2 గంటలకు ఇక్కడ ఉండి ఉంటావు. హీ వుడ్ బి ఇన్ చెన్నై, అతను చెన్నైలో ఉండి ఉంటాడు. షీ వుడ్ బి వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉంటుంది. దే వుడ్ బి ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉంటారు. ఇట్ వుడ్ బి ఇన్ ద హౌస్, ఇది ఇంట్లో ఉండి ఉంటుంది. సో నెగటివ్స్ ఒకసారి గమనించినట్లయితే, ఐ వుడ్ నాట్ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండను. యు వుడ్ నాట్ బి హియర్ ఎట్ 2 PM, నీవు ఇక్కడ 2 గంటలకు ఉండి ఉండవు. హీ వుడ్ నాట్ బి ఇన్ చెన్నై, అతను చెన్నైలో ఉండి ఉండడు. షీ వుడ్ నాట్ బి వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండదు. దే వుడ్ నాట్ బి ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండరు. ఇట్ వుడ్
నాట్ బి ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండి ఉండదు. సో ఇలా మనం నెగటివ్స్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్ని గమనించినట్లయితే వుడ్ బి ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉంటానా, వుడ్ బి యూ హియర్ అట్ 2 PM, నీవు 2 గంటలకు ఇక్కడ ఉంటావా, వుడ్ బి హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండి ఉంటాడా, వుడ్ బి షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉంటుందా, వుడ్ బి దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉంటారా, వుడ్ బి ఇట్ ఇన్ ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండి ఉంటుందా. సో ఇలా క్వశ్చన్స్ని తీసుకోవచ్చు మనం. సో నెగటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే వుడంట్ బి ఐ బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉండి ఉండనా, వుడంట్ బి యూ హియర్ అట్ 2 PM, నీవు ఇక్కడ 2 గంటలకు ఉండి ఉండవా, వుడంట్ బి హీ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో ఉండి ఉండడా, వుడంట్ బి షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండి ఉండదా, వుడంట్ బి దే ఇన్ డేంజర్, వారు అపాయంలో ఉండి ఉండరా, వుడంట్ బి ఇట్ ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండి ఉండదా. సో ఇలా మనం థర్డ్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ గురించి నేర్చుకుందాం. వుడ్ ప్లస్ బేస్ ఫామ్ పాజిటివ్స్. ఐ వుడ్ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలిసి ఉంటాను. యు వుడ్ డూ ఇట్, నీవు దానిని చేసి ఉంటావు. హీ వుడ్ లర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, హీ వుడ్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బు సంపాదించి ఉంటాడు. షీ వుడ్ గెట్ ఎ జాబ్, ఆమె ఉద్యోగాన్ని తెచ్చుకుని ఉంటుంది, ఆమె ఒక ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉంటుంది. దే వుడ్ పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అయి ఉంటారు. ఇట్ వుడ్ కమ్ సూన్, ఇది త్వరగా వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెగటివ్స్ని గమనించినట్లయితే ఐ వుడ్ నాట్ మీట్ యు టుమారో, నేను రేపు నిన్ను కలిసి ఉండను. యు వుడ్ నాట్ డూ ఇట్, నీవు దానిని చేసి ఉండవు. హీ వుడ్ నాట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించి ఉండడు. షీ వుడ్ నాట్ గెట్ ఎ జాబ్, ఆమె ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉండదు. దే వుడ్ నాట్ పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అయి ఉండరు. ఇట్ వుడ్ నాట్ కమ్ సూన్, ఇది త్వరగా వచ్చి ఉండదు. సో అలా మనం వాడతాం. ఇప్పుడు క్వశ్చన్స్ని చూసినట్లయితే వుడ్ ఐ మీట్ యూ టుమారో, నేను రేపు నిన్ను కలిసి ఉంటానా, వుడ్ యూ డూ ఇట్, నీవు దాన్ని చేసి ఉంటావా, వుడ్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బు సంపాదించి ఉంటాడా, వుడ్ షీ గెట్ ఎ జాబ్, ఆమె ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉంటుందా, విల్ దే పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అయి ఉంటారా, సారీ ఇక్కడ వుడ్ పడాలి, వుడ్ దే పాస్ ద 10th క్లాస్, వారు 10వ తరగతి పాస్ అయి ఉంటారా, వుడ్ ఇట్ కమ్ సూన్, ఇది తొందరగా వచ్చి ఉంటుందా. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వుడంట్ ఐ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలిసి ఉండనా, వుడంట్ యూ డూ ఇట్, నీవు దాన్ని చేసి ఉండవా, వుడంట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతడు చాలా డబ్బును సంపాదించి ఉండడా, వుడంట్ షీ గెట్ ఎ జాబ్,
ఆమె ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉండదా? ఉడెంట్ దే పాస్ ద 10th క్లాస్? వారు 10th పాస్ అయి ఉండరా, లేదా వారు 10వ తరగతి పాస్ అయి ఉండరా? ఉడెంట్ ఇట్ కమ్ సూన్? ఇది త్వరగా వచ్చి ఉండదా? సో అలా మనం ఈ 4 కాంబినేషన్స్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకొని ఉన్నాం. మీరు జాగ్రత్తగా గమనించి ఉన్నట్లయితే మీకు వుడ్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఓకే, మీరు ఈ 4 కాంబినేషన్స్ గురించి పూర్తిగా నేర్చుకున్నట్లయితే మీకు వుడ్ గురించి పూర్తిగా తెలిసినట్లే. సో ఇది మీకు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.